ఈ వీడియోలో నాకు అసలు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అన్న దాని గురించి అయితే చూపిస్తాను ఏంటంటే బికాస్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది యూట్యూబ్లో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఈరోజు బంగారం కొనేసుకుంటున్నారు రేపొద్దున్న డైమండ్స్ కొనేసుకుంటున్నారు కార్లు కొనేసుకుంటున్నారు అమ్మ ఎన్ని అంటే వాళ్ళు చూపిస్తుంది అన్నది ఒరిజినల్ ఫేకా అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తా ఒక లక్ష వ్యూస్ వస్తే ఎన్ని మూడు వేల వ్యూస్ మూడు లక్షల వ్యూస్ వస్తే ఎన్ని ఓకేనా అన్నది మన ఛానల్లో ఈరోజు మీకు చూపిస్తా మరి మీరు దీని తర్వాత నుంచి ఇంకెప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్కి తోపు అన్నది అన్నదైతే మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడేలా ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి చూపించండి బేసిక్గా ఇన్ఫ్లుయెన్సెస్ అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్కి ఎంత డబ్బులు వచ్చేస్తున్నాయి ఎంత డబ్బులు అంటే దాని వెనకాల రియాలిటీ ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తా నేను మీ నేను మీ అక్షయ్ మీరు చూస్తున్నారు డిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నా ఛానల్ అయితే లాగిన్ అవుతా అసలు మన ఛానల్లో ఉంది మొత్తం అంతా అట్ ప్రజెంట్ నాకైతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నది కూడా మీకు చూపిస్తాను అట్ ప్రజెంట్ నాకు నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ అయితే ఎయి సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే ప్రజెంట్ మనకి అవైలబుల్గా ఉన్నారు ఇక్కడ ఇన్కమ్ చూసారు కదా ఎస్టిమేటెడ్ రెవెన్యూ టూ డాలర్స్ ఫార్టీ ఫోర్ ఎన్ని వ్యూస్కి అన్నది మీకు చూపిస్తాం ఇది వచ్చేసి నేను జూలైకి నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడండి నైన్ పాయింట్ టూ కే అంటే అక్షరాల తొమ్మిది వేల ఇరవై రెండు వందల ఇరవై వ్యూస్కి నాకు రెండు పాయింట్ ఐదు డాలర్లే వచ్చినాయి రెండు పాయింట్ పదిహేను డాలర్లు వచ్చినాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో మీకోసం ఇండియన్ కరెన్సీ పెడతా అంటే ఎన్ని వ్యూస్ అంటే ఎన్ని వ్యూస్కి ఎన్ని డాలర్స్ వచ్చినాయి అర్థమైందా ఇప్పుడు దాన్ని పర్ వ్యూకి ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది డివైడెడ్ బై వన్ సెవెంటీ నైన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంత ఒక్క యాభై ఒక్క వ్యూస్కి మాత్రమే ఒక రూపాయి యాభై ఒక్క వ్యూస్కి ఒక్క రూపాయి అయితే ఇంకా నేను ఎప్పుడు లక్షాధికారం అవుతాను ఎప్పుడు కోట్లు సంపాదిస్తాను ఇది నా జూలై మంత్ తొమ్మిది వేలకు మాత్రమే ఒక వ్యూకి ఎంత డబ్బులు వస్తాయి అన్నది మీరే కౌంట్ చేసుకుని దాని పక్కన సున్నాలు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది అసలు వ్యూకి ఎంత అని ఇప్పుడు నేను లైఫ్ టైం నా లైఫ్ టైం ఇప్పుడు వరకు వచ్చిన ఇన్కమ్ అన్నది చూపిస్తాను నాకు ఇక్కడ ఎన్ని వ్యూస్ ఉన్నాయి చూడండి పంతొమ్మిది లక్షల వ్యూస్ ఉన్నాయి నాకు ఆ పంతొమ్మిది లక్షల వ్యూస్కి ముప్పై ఐదు వేలు వచ్చినాయి డర్లింగ్స్ మరి నేను ఎక్కడ రీచ్ చెప్పండి ముప్పై ఐదు వేలు అని అంటే నా ఎక్విప్మెంటు నా ల్యాప్టాప్ నా ల్యాప్టాప్ సగం డబ్బులు కూడా రాలేదే ల్యాప్టాప్ కాస్ట్ వన్ ల్యాక్ ఆ వన్ ల్యాక్లో సగం కూడా రాలేదు వన్ ఫోర్త్ వచ్చింది అంతే మరి ఇంకా టూ థర్డ్ రావాలి కదా పైగా సబ్స్క్రైబర్స్ చూడండి టూ థౌజండ్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సబ్స్క్రైబర్సే వాచ్ హౌస్ మాత్రం ఫార్టీకే సబ్స్క్రైబర్స్ ఒకటి కాదు రెండు కాదు వాచ్ హౌస్ మాత్రం ఫార్టీకే సబ్స్క్రైబర్స్ అసలు ఎక్కడన్నా వీక్ వన్ నైంటీ ల్యాక్స్కి ఇన్ని వ్యూస్ అంటే పర్ వ్యూకి ఎంత పడుతుంది అన్నది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం ఇదైతే మాత్రం నా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఓకేనా ప్రజెంట్ ఈరోజు వరకు ఒక ఆ సెవెన్ హండ్రెడ్ వ్యూస్ని తీసేద్దాం మొత్తం మళ్ళీ మీరు ఫీల్ అవుతారు మీరు ఫీల్ అవుతా మళ్ళీ నేను హట్ అవుతాను నేను హట్ అవుతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు బాబాయ్ ఇవన్నీ ఎటు చూసినా మీరే హట్ అవుతారు మళ్ళీ నేను బాధపడాలి అంటే ఎంత యాభై నాలుగు వ్యూలకి ఒక రూపాయి అంటే నాకు యాభై నాలుగు వ్యూలు వస్తే ఒక రూపాయి పడుతుంది అలి మరి అంటప్పుడు నేను ఎప్పుడు రీచ్ అవుతాను మరి మీరు వ్యూస్ చూస్తున్నారా ఓకే ఇవన్నీ పక్కన పెట్టేయండి నా దాంట్లో హైయెస్ట్ వ్యూ ఏది అన్న దాని గురించి అయితే చూపిస్తా మీకు కన్ఫర్మ్గా మీకు షాక్ అయిపోతారు మీరు నిజం చెప్పాలంటే ఇది వన్ ల్యాక్ వ్యూస్ వన్ ల్యాక్ అండ్ అబోవ్ వ్యూస్ బేసిక్గా ఇది ఏంటంటే జస్ట్ అప్పుడు ట్రెండింగ్ ఉందని చెప్పి ఇలా చేసి ఇలా పెట్ట ఇది వచ్చేసి మూడు లక్షల వ్యూస్ ఈ వీడియో మంచి హిట్ హిట్ అయింది కూడా దీనికి వచ్చేసి మూడు వందలే ఎస్టిమేటెడ్ రెవెన్యూ మూడు వందల మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలకి ఎనభై ఆరు వ్యూస్కి మూడు వందల ఇరవై నాలుగు రూపాయలే మరి ఎవడరా చెప్పింది యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుందని చెప్పి చెప్పండి ఇది వచ్చేసి లక్ష యాభై రెండు వేలు లక్ష యాభై రెండు వేల ఏడు వందల తొంభై వ్యూస్కి ఎంత రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు అని అంటే ఇక్కడే మీకు లాజిక్ చెప్తా ఇది ఏ కంట్రీలో అయింది అన్నది చూద్దాం ఎందుకంటే ప్రతి కంట్రీకి డిఫర్ అయిపోద్ది అర్థమైందా ఈ కంట్రీలో ఒక రేటు వేరే కంట్రీలో ఒక రేటు మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది కంట్రీస్ కూడా ఉంటాయి ఇక్కడ ఎందుకంటే బేసిక్గా యూట్యూబ్ అల్గర్దాం మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది గైస్ అల్గారుదం అని అంటారు కానీ బేసిక్గా చెప్పాలని అంటే ఇవన్నీ అవిడో చూపించడం ఎస్ ఇప్పుడు రెవెన్యూ సోర్స్ అయితే కనబడుతుంది ఇది పనిచేసుకోవచ్చు సిటీస్ 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 అయితే మోస్ట్లీ అప్పుడు మాత్రమే కనబడుతుంది అనుకుంటా అవన్నీ కలిసి బల్ బల్జ్ బల్జ్ అయిపోతాయి సారీ ఎక్కడైతే హ్యాష్ ట్యాగ్ ద్వారా ఈ వ్యూస్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇన్ని వ్యూస్ ఇవన్నీ ఈ విధంగా అయితే మనకి డబ్బులు వచ్చినాయి బ్రౌజింగ్ ద్వారా మనకు వచ్చింది అంటే జస్ట్ నా వీడియో ఓపెన్ చేసి చూడడానికి ఆ యాడ్లు బాగుండి ఉంటాయి కొంతమంది మంచిగా చూస్తున్నారు దానికి కూడా అంత డబ్బులు వచ్చినాయి బేసిక్ ఏంటంటే బోల్డ్ బోల్డ్ డబ్బులు సంపాదించేస్తున్నారు అని అన్న వాళ్ళకైతే మాత్రం ఇది ఒక మంచి ఆన్సర్ అని నేనైతే ఫీల్ అవుతున్నా మరి మీకు కావాల్సింది మన ఛానల్లో మంచిగా దొరికిందా ఒకవేళ దొరకపోతే చెప్పండి మనం ఏర్పాటు చేద్దాం ఎందుకంటే పొద్దునే డబ్బులు ఎవరికే రావు అలాగే యూట్యూబ్ కూడా ఎందుకు డబ్బులు ఇస్తుంది గైస్ మీరే చెప్పండి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తారు చూడండి యూట్యూబ్ కూడా పొద్దునే డబ్బులు ఇవ్వదు ఎప్పుడు ఎప్పుడూ ఇవ్వదు డబ్బులు చూడండి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు విజయవాడ అనంతపూర్ చెన్నై విజయనగరం మైసూర్ సికింద్రాబాద్ దీంట్లో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వాచ్ అవర్స్ ఉన్నాయి విశాఖపట్నం నుంచి ఏడు వందల మంది బెంగళూరు నుంచి నాలుగు వందల మంది ఉన్నారు మరి ఈ విధంగా అయితే నేను ఎప్పుడు ఓటేశ్వర్ని అవుతాను మంచి ఇన్ఫ్లుయెన్సర్ నేను ఎప్పుడు చెప్పుకుంటాను చెప్పను అందరికీ మరి మీరు కూడా కొంచెం అటు ఇటు చూచి నా వీడియోస్ని కొంచెం ట్రెండింగ్ చేస్తే నేను కూడా అయిపోతా మంచి యూట్యూబర్ని ఎంతటితో వీడియో సమాప్తం సీయో నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టేడి టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అందరూ సేఫ్గా ఉండండి హ్యాపీగా ఉండండి బాబాయ్